హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు మన ఛానల్లో ఆర్టీకి సంబంధించి ఇప్పటికే చాలా వీడియోస్ చేసుకున్నాము అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూనే ఉన్నాను అందులో భాగంగానే ఈరోజు మనం కమర్షియల్ వెహికల్ యొక్క ట్యాక్స్ ఎలా పే చేయాలని తెలుసుకుందాం మామూలుగా త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్కి ఒకసారి ఈ వెహికల్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది సో దీనికోసం మనం ఈసేకి వెళ్ళా లేకపోతే ఈసేకి వెళ్ళాలా చేసుకోవాల్సి ఉంటుంది బట్ ఇప్పుడు మనం మొబైల్ నుండే ఎలా చేసుకోవాలో మీకు ఆ వీడియో చేసి చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్లో దీనికి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ పేజ్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ట్యాక్స్ పేమెంట్ అని చూపిస్తుంది అందులో కాటాక్ట్ ట్యాక్స్ మీద క్లిక్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో మన వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి సో టీఎస్ ట్వంటీ సెవెన్ లేకపోతే టీఎస్ జీరో త్రీ అది ఏది ఉంటుందో అది వేసి కంప్లీట్ వెహికల్ నెంబర్ వేసిన తర్వాత చర్సిస్ నెంబర్ యొక్క లాస్ట్ ఫైవ్ డిజిట్స్ అది మనకు ఆర్సీలో బ్యాక్ సైడ్ ఉంటుంది అందులో లాస్ట్ ఫైవ్ డిజిట్స్ ఇందులో ఎంటర్ చేసేసి ట్యాక్స్ టైప్లో మనకి క్వార్టర్లీ ట్యాక్సా లేకపోతే హాఫ్ ఇయర్లీ ట్యాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేస్తే మీరు టోటల్ ఎంత అమౌంట్ కట్టాలనేది ఇక్కడ చూపిస్తుంది మనకి సో ఇందులో మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ చూడండి మనకి ట్యాక్స్ వివరాలన్నీ ఇక్కడ ఇచ్చారు సో లెక్స్ సబ్మిట్ చేయాలి ఇప్పుడు మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది ఈ అప్లికేషన్ నెంబర్ మనం టైప్ చేసి కానీ లేదా సేవ్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఒక్కొక్కసారి పేమెంట్ ఫెయిల్ అయితే మనకు ఈ అప్లికేషన్ నెంబర్ ద్వారా రిసిప్ట్ అనేది పొందొచ్చు ఓకే సో ఇది సేవ్ చేసుకొని పెట్టుకున్నాక నో మీద క్లిక్ చేస్తే మనకి పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో బ్యాంక్ అండ్ వ్యాలెట్ అని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఒకటి పేటిఎమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే అది ఎన్లార్జ్ అవుతుంది మీ ఫోన్ పే నుండి కానీ గూగుల్ పే నుండి కానీ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ పే ఈ అమౌంట్ అనేది పే చేయొచ్చు లేదా మీరు డెబిట్ క్రెడిట్ కార్డు దగ్గర కూడా చేయొచ్చు కాకపోతే అందులో ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడతాయి సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది ఏమి ఉండవు అనమాట సో స్కాన్ చేశాక ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుంది పేజ్ మళ్ళీ ఇక్కడ పేన్అ అనేది పడుతుంది సో ఆల్రెడీ పేమెంట్ చేశాక కూడా మళ్ళీ పెయిన్వ్ అనేది పడిందని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు బట్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు మీరు మళ్ళీ పే అవ్ కొట్టండి మళ్ళీ పెయిన్ అవ్ కొట్టగానే మనకి పేమెంట్ రిసిప్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే ఈ రిసిప్ట్ని మీరు సేవ్ చేసుకుని కానీ లేకపోతే ప్రింట్ తీసుకుని కానీ పెట్టుకోవచ్చు ఓకే ఈ పేమెంట్ రిసిప్ట్ మీకు ఒకవేళ జనరేట్ కాకపోతే ఇంత ముందుకు మీరు సేవ్ చేసి పెట్టుకున్న ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉందో ఆ అప్లికేషన్ తోని ఒక వన్ టూ అవర్స్ తర్వాత సేమ్ పేజ్లోకి వెళ్ళి సో ఇంతముందు మనకు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అయింది కదా అందులోనే మనకి పైన రిసిప్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసేసి మీ అప్లికేషన్ నెంబరు అండ్ చేసీస్ నెంబర్ అడుగుతుంది ఆ నెంబర్ వేస్తే మళ్ళీ ప్రింట్ అనేది వస్తుంది అది ఎలా తీసుకోవాలని నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను ఓకే అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్